హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోలో నేను అయితే డిస్కస్ చేయబోతున్నా టాపిక్ ఏంటంటే ఆస్క్ తెలుగు ఎడ్యుకేషన్ డిప్ సిరీస్లో స్టూడెంట్స్ అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి ఆన్సర్ తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం కాబట్టి వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకోకుండా చూస్తున్నట్టు మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక టాపిక్ లోకి వచ్చేసినట్టు మెయిన్గా మనకు ఇవాళ కూడా కొన్ని కామెంట్స్ అయితే రావడం జరిగింది వాటి రిలేటెడ్గా ఆన్సర్ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం అంతకంటే ముందుగా మీరు కూడా మన ఆస్ తెలుగు ఎడ్యుకేషన్ టిప్ సిరీస్లో మీకున్న డౌట్స్ కామెంట్ చేయాలనుకుంటే మాత్రం ఎవరి ఎయిట్ పిఎంకి మన యూట్యూబ్ ఛానల్ కమ్యూనిటీ ట్యాబ్లో ఒక పోస్ట్ అయితే రావడం జరుగుతుంది ఆ పోస్ట్ కి మీకున్న డౌట్స్ అయితే కామెంట్ చేయండి మీ డౌట్ కనుక యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే డెఫినెట్గా వాటిని పిక్ చేసి వీడియో రూపంలో ప్రెజెంట్ చేయడానికి అయితే ట్రై చేస్తాం ఇక మెయిన్ మనం క్వశ్చన్స్లోకి వచ్చేసినట్టయితే మనకు మెయిన్గా కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి ఇక్కడ ఫస్ట్ కామెంట్ గమనించినట్టయితే అడుగుతున్నాయి అంటే బ్రో అలాట్మెంట్ ఆర్డర్లో ఫీజు థర్టీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ అని ఉంది ఇది వన్ ఇయర్ లేదా టూ ఇయర్స్ మొత్తం అండ్ లాస్ట్ డౌట్ ప్రైవేట్ కాలేజీలో ఫీజు రెంబర్మెంట్ వస్తుందా రాదా అని మనకైతే అడుగుతున్నారనమాట ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీకు ఏదైతే థర్టీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ అని చూపిస్తుందో ఇది కేవలం ఒక్క ఇయర్కి మాత్రమే మీరు ఒక సెమ్ అని అనుకునేరు ఒక సెమ్ కాదు ఫస్ట్ ఇయర్కి అంతా కలిపి ఇంత ఫీజు అనమాట సెకండ్ ఇయర్కి కలిపి మళ్ళీ ఇంతే ఫీజు అంటే ఇప్పుడు మీకు ఏదైతే అలాట్మెంట్ ఆర్డర్లో చూపిస్తుందో ఈ ఫీజు అనేది మీరు కాలేజ్కి టూ టైమ్స్ అనేది పే చేయాల్సి వస్తుంది ఒకటి ఫస్ట్ ఇయర్కి ఇంకొకటి సెకండ్ ఇయర్కి కాబట్టి ఐడియా వచ్చేసింది కదా ఇన్ కేస్ ఫీజ్ వచ్చే వాళ్ళు ఉన్నట్టయితే వాళ్ళకి జీరో అని ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు అలా ఫీజు రెంబర్మెంట్ రాకోకుండా ఉండే వాళ్ళే పే చేయాల్సి ఉంటుంది కాబట్టి వాళ్ళైతే కొంచెం కేర్ఫుల్ గా పెట్టుకోండి ఆ తర్వాత నెక్స్ట్ ఇంకోటి అంటే సేమ్ పైన డౌటే మనకు కింద డౌట్ కూడా సేమ్ రెండు ఒకే డౌటే అనమాట అడుగుతున్నది ఏంటంటే ప్రైవేట్ కాలేజ్లో కూడా స్కాలర్షిప్ వస్తుందా పీజీ సెట్ కి సంబంధించి అంటున్నారు ఫీజు రింబర్మెంట్ అన్నా స్కాలర్షిప్ అన్నా దాదాపు ఒకటే అనమాట డౌట్ అయితే ఏం లేదు కాబట్టి ప్రైవేట్ కాలేజ్కి వస్తుందా అంటే డెఫినెట్గా రాదు ఇందులో ఎటువంటి డౌట్ అయితే లేదు ఎందుకంటే మనకి ఏదైతే ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో అందులో మీరు ఒకసారి గమనించినట్టయితే ఏ ఏ కాలేజ్కి ఫీజు రెంబర్మెంట్స్ వస్తాయి ఏ ఏ కాలేజ్కి ఫీజు రెంబర్మెంట్ మెంట్ రావు అంటే మెయిన్గా ఏ టైప్ ఆఫ్ కాలేజ్కి వస్తాయి ఏ టైప్ ఆఫ్ కాలేజ్కి ఫీజ్ రెంబర్మెంట్ రాదు అని వాళ్ళు క్లియర్గా అయితే మనకైతే చెప్పారు ఓన్లీ యూనివర్సిటీస్ దాంతోపాటు గవర్నమెంట్ కాలేజ్కి మాత్రమే ఫీజ్ మెంబర్మెంట్ వస్తుంది అది కూడా యూనివర్సిటీస్ డైరెక్ట్ యూనివర్సిటీస్ కానీ లేదంటే సెల్ఫ్ ఫైనాన్స్లో ఉన్న కాలేజ్కి మాత్రమే వస్తుంది ఇక రిమైనింగ్ మనకి యూనివర్సిటీ అయినా సెల్ఫ్ సపోర్టింగ్లో ఉన్నట్టు అయితే ఫీజ్ రింబర్మెంట్ రాదు అని కూడా వాళ్ళు మనకి క్లియర్గా అయితే మెన్షన్ చేశారు ఇంకా ప్రైవేట్ కాలేజ్ గురించి అయితే ఇది వరకు మనకు టూ థౌసండ్ నైన్టీన్ బ్యాక్ అంటే టూ థౌజండ్ ఎయిటీన్ సెవెంటీన్ ఆ టైంలో మనకు ఫీజ్ రెంబర్మెంట్ అయితే వస్తూ ఉండే బట్ కమింగ్ మనకు లాస్ట్ టూ టూ త్రీ ఇయర్స్ నుంచి దీన్ని అయితే క్యాన్సిల్ అయితే చేసేసారనమాట ప్రైవేట్ కాలేజ్కి అయితే రావు ఓన్లీ గవర్నమెంట్ కానీ యూనివర్సిటీస్కి మాత్రమే వస్తాయి అది కూడా డైరెక్ట్ యూనివర్సిటీ కానీ అంటే సెల్ఫ్ ఫైనాన్స్ కానీ ఇక నెక్స్ట్ కామెంట్కి వచ్చేసినట్ైతే అడుగుతున్నాయంటే బ్రో ఇప్పుడు సెకండ్ కౌన్సిలింగ్లో సీట్ వచ్చి యాక్సెప్ట్ మై జాయినింగ్ క్లిక్ చేయకపోతే ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ అనేది అలానే ఉంటుందా ఇది మనకు డౌట్ అయితే అడుగుతున్నాయి అనమాట ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చిన సీట్ అనేది సెకండ్ కౌన్సిలింగ్కి సీట్ అలాట్ అయిన వెంటనే క్యాన్సిల్ అనేది అయిపోతుంది మీరు ఎలా చూసుకున్నా ఆ సీట్ అనేది మీకు వెనక్కి అయితే రాదు కాబట్టి ఇక్కడ మీరు సెకండ్ కౌన్సిలింగ్లో యాక్సెప్ట్ మై జాయినింగ్ రిక్వెస్ట్ అని మీరు ప్రెస్ చేయకపోయినట్టయితే సెకండ్ కౌన్సిలింగ్లో లో వచ్చిన సీట్ అనేది అగైన్ మళ్ళీ క్యాన్సిల్ అయిపోతుంది అప్పుడు మీకు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చినది ఉండదు సెకండ్ కౌన్సిలింగ్లో వచ్చినది ఉండదు కాబట్టి ఏ సీటు మీకు ఉండదు మీరు పీజీ అన్న స్టాప్ చేసుకోవాలి లేదంటే మీరు మేనేజ్ మెంట్లో జాయిన్ అవ్వాలి కాబట్టి మీరు ఏ రీజన్ ఎత్తుక్కున్నా సరే ఫస్ట్ కౌన్సిలింగ్ లో వచ్చిన కాలేజ్ అనేది అగైన్ అగైన్ అనేది రాదు ఇంకా దాన్ని మర్చిపోవటమే చాలా మంది కూడా దీన్నే అడుగుతున్నారు బ్రో ఏదన్నా ఛాన్స్ ఉందా మాకు ఫస్ట్ కౌన్సిలింగ్ లో వచ్చిన సీట్ అనేది అగైన్ రావడానికి అని చాలా మంది అయితే అడుగుతున్నారు అట్ ఎనీ పాయింట్ ఆ సీట్ అనేది మీకైతే రాదు మీకు సెకండ్ కౌన్సిలింగ్ లో ఒక కాలేజ్లో అలాట్ అయిన వెంటనే ఫస్ట్ కౌన్సిలింగ్ లో వచ్చిన సీట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది ఇక్కడ మీరు యాక్సెప్ట్ మై జాయినింగ్ ప్రెస్ చేసినా చేయకపోయినా సంబంధం లేదు జస్ట్ ఫస్ట్ అలాట్ అయితే చాలు ఫస్ట్ కౌన్సిలింగ్లో వచ్చినది క్యాన్సిల్ అయిపోయి ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు యాక్సెప్ట్ మై జాయినింగ్ చేసి అలాట్మెంట్ ఆర్డర్ జాయినింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేయలేదు అంటే సెకండ్ కౌన్సిలింగ్లో అలాట్ అయిన సీట్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి కేర్ఫుల్గా ఉండండి దాన్ని బట్టి మీరు అయితే ప్రొసీడ్ అవ్వమని నేనైతే చెప్తున్నా ఇది ఫ్రెండ్స్ మెయిన్గా మనం ఆ తెలుగు ఎడ్యుకేషన్ టిప్ సిరీస్లో స్టూడెంట్స్ అడిగిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి తెలుసుకున్న ఆన్సర్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ డిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి